హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోలో మనమైతే లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ త్రీ బీ లవ్ క్యాండీ వర్సెస్ కొలంబ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ ప్రివ్యూ అనేది మనమైతే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ గైస్ మీకు ఈ లంకా ప్రీమియర్ లీగ్లో మీకు మ్యాచ్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్రిస్తో మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చట్లేదు ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే గోపీ క్రికెట్ కింగ్ రాజు టెలిగ్రామ్ ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే మీద మేము డిస్ప్లే చేస్తాం ఒకసారి మీరు కనుక ఆ డిస్ప్లేకి మీరు కనుక ఒక మెసేజ్ చేస్తే మీరైతే ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే జాయిన్ అయితే అయిపోతారు సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఉంటుంది ఆ వీడియో సో మనకి మ్యాచ్ నెంబర్ త్రీలో మనకి తలవడ ఉన్న రెండు టీమ్స్ ఏంటంటే బీ లవ్ క్యాండీ మన ఆ టీం టీమ్ అండ్ అలాగే మనకి కొలంబో స్ట్రైకర్స్ వచ్చేసి మనకి బాబా టీం టీమ్ సో ఈ రెండు టీమ్స్ మధ్య మనకైతే మ్యాచ్ అయితే జరగబోతుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో మనం చూసుకున్నట్టయితే సో మనకి మ్యాచ్ వచ్చేసి మనకైతే ఆర్ ప్రేమదేశాయి స్టేడియం కొలంబోలో మనకైతే మ్యాచ్ అయితే జరగబోతుంది సో మనకి మ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి మనకైతే మనకి సెవెన్ థర్టీకి మనకి మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కానుంది సో మనకి పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మనం చూసుకున్నట్టయితే సో పిచ్ రిపోర్ట్ వచ్చేసి మనకైతే సో ఆర్ ప్రేమదేశాయి కొలంబో క్రికెట్ స్టేడియంలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇనిషియల్గా మనకైతే ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం అనుకూలంగా ఉంటుంది సో బాల్ అనేది కొంచెం స్వింగ్ అవుతూ ఉంటుంది బట్ ఎప్పుడైతే బాల్ అనేది కొంచెం ఓల్డ్ అవుతుందో అప్పటి నుంచి స్పిన్నర్ ప్లేలోకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే బాల్ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుందో సో స్పిన్నర్స్ కొంచెం బాల్ని కొంచెం ఎక్కువ టర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో టిపికల్గా ఆర్ ప్రేమదేశ స్టేడియం పిచ్ అనేది స్పిన్నర్కి అనుకూలంగా ఉండదు బట్ ఎప్పుడైతే బాల్ అనేది మనకి ఓల్డ్ అవుతుందో సో అప్పటి నుంచి మనకైతే కొంచెం మనకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అది స్పెషల్గా ఆఫ్ కట్టర్స్ చేసే బౌలర్స్కి కొంచెం ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది మనకి ఈ పిచ్లో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మ్యాచ్ని ఎక్కడ చూడాలనుకున్నట్టయితే సో మనకి ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే మనమైతే స్టార్ స్పోర్ట్స్ త్రీలో అయితే చూసే అవకాశం అయితే ఉంది బట్ మీ అందరికీ ఫోన్లో ఎక్కడ చూడాలని మీకు డౌట్ వస్తే సో ఫోన్లో మనం అయితే మనమైతే మనకి ఫ్యాన్ కోట్ యాప్ ద్వారా అయితే చూసే అవకాశం ఉంది సో ఫ్యాన్ కోట్ యాప్ ఉన్నవాళ్ళు ఫ్యాన్ కోట్లో చూసే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసినట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్లో మనకు ముఖ్యంగా మనకి బీ క్యాండి టీమ్ మన కెప్టెన్ అయిన అసరంగ టీం గురించి మనం అయితే మాట్లాడుకుందాం సో మనకి బీలో క్యాండి క్యాండీ టీమ్ ప్లేయింగ్ లెవెన్ చూసినట్టయితే ఫకర్ జమాన్ దినేష్ చండీవాల్ యాంజిలో మాథ్యూస్ సహన్ అర్చాంగి అండ్ అషాన్ బండారా ఆసిఫ్ అలీ వడిందూ అసరంగ ఇస్రూ ఉదానా ముజీబుర్ రహమాన్ దుష్మంత చమీరా मोहम्मद हसन सो so, इत मन की बी लो कैंडी ओप्प स्ट्राइकर्स स्ट्रैकर्स प्लेइंग चूस बाबर आजम, एंजेलो पेरारा, पतुम निशंका, इफ्ताका अहमद शमिक करुणा रत् रमेश मेंडिस, मोहम्मद नवाज निरोशन डिकवेला मन की नजीम शाह, मतीश पतिराना एंड आज वेल मन की वैंडर्से సో ఇది మనకి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెడ్ సో ఇప్పుడు మనం మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉందని చూసుకున్నట్టు సో టాస్ గెలిచిన క్యాప్టెన్ అయితే మనకైతే ఈజీగా వాళ్ళైతే బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సో మనకి అండర్ ద లైట్స్ కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ ఒక టార్గెట్ అనేది సెట్ చేసిన తర్వాత ఆ టార్గెట్ని చేజ్ చేయడం అనేది కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి సో మనకి కొలంబ క్రికెట్ స్టేడియంలో కూడా మనకి మాక్సిమం చేజెస్ అయితే ఎక్కువ జరిగినాయి కాబట్టి సో ఎవరైతే టాస్ గెలుస్తారో సో వాళ్ళైతే ఈజీగా మనకైతే బౌలింగ్ తీసుకొని కొంచెం మ్యాచ్లో గెలిచే అవకాశం అయితే మనకైతే అవపడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రెండు టీమ్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందని మనం ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే సో మనకైతే బీలో క్యానీ టీమ్ గెలిచే అవకాశం ఉందని మనకైతే కొంచెం అయితే అవపడుతుంది బట్ మరి ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్స్ కాదు మనకి ఫైనల్ ప్రిక్షన్ మనకైతే టెలిగ్రామ్ ఛానల్లో మనకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్